మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. నరక చతుర్దశి రోజు ఎలా స్నానం చేస్తే మీ జాతక దోషాలన్నీ మటుమాయమైపోతాయో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నరక చతుర్దశి రోజు ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యేక స్నానం ఆచరించాలి. ఈ స్నానం వలన జాతక దోషాలన్నీ పోతాయి. నరక చతుర్దశి రోజు అసలు స్నానం ఎలా చేయాలంటే తల నుండి అరికాళ్ళ వరకు చక్కగా ఒళ్ళంతా నువ్వుల నూనె రాసుకొని అభ్యంగన స్నానం చేయాలి. ఒంటి నిండా నువ్వుల నూనె రాసుకొని చక్కగా సున్నిపుండి రుద్దుకుంటూ అభ్యంగన స్నానం చేయాలి. అలా స్నానం చేసేటప్పుడు మీకు వీలైతే ఉత్తరేణి చెట్టు ఉంటుంది కదా, ఆ ఉత్తరేణి చెట్టు ఆకులు తెచ్చుకొని ఆ ఆకులు తల మీద పెట్టి తల స్నానం చేయండి. నరక చతుర్దశి రోజు స్నానం చేసేటప్పుడు ఉత్తరేణి చెట్టు ఆకులు తల మీద ఉంచుకొని తల స్నానం చేస్తే మీకు ఉన్న జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. లేదా ఉత్తరేణి చెట్టు కొమ్మ అయినా సరే తెచ్చుకోండి. ఉత్తరేణి చెట్టు కొమ్మను తెచ్చుకుని నరక చతుర్దశి రోజు స్నానం చేసేటప్పుడు ఆ కొమ్మతో తల చుట్టూ కూడా 3 సార్లు తిప్పుకొని ఆ తర్వాత స్నానం చేయండి. స్నానం అయిపోయాక ఆ కొమ్మను ఎక్కడైనా సరే దూరంగా పడవేయండి. ఇలా చేసినా కూడా మీకు ఉన్న సమస్త జాతక దోషాలు తొలగిపోతాయి. సంవత్సరం మొత్తం అదృష్టం కలిసి వస్తుంది. ఉత్తరేణి ఆకులు కానీ కొమ్మ కానీ ఏది దొరకకపోతే తంగేడు చెట్టు అని ఉంటుంది. ఇవి ఎక్కడైనా సరే ఉండే చెట్లే. ఆ తంగేడు చెట్టు ఆకులను తెచ్చుకొని వాటిని శిరస్సు మీద ఉంచుకొని నరక చతుర్దశి రోజు తల స్నానం చేయండి. లేదా మీరు స్నానం చేసే నీటిలో వేసుకుని అయినా సరే స్నానం చేయవచ్చు. కాబట్టి నరక చతుర్దశి రోజు అందరూ కూడా ఉత్తరేణి చెట్టు ఆకులను తెచ్చి లేదా ఉత్తరేణి చెట్టు ఆకులను నెత్తి మీద ఉంచుకొని స్నానం చేయండి. లేదా తంగేడు ఆకులను అయినా సరే శిరస్సు మీద ఉంచుకొని నసరస్నానం చేయండి, అంటే తలస్నానం చేయండి. లేదా తంగేడు ఆకులు నీటిలో వేసుకుని స్నానం చేయండి. నరక చతుర్దశి రోజు ఇలా చేస్తే మీకు ఉండే సమస్త జాతక దోషాలు తొలగిపోతాయి. లేదా ఉత్తరేణి కొమ్మ అయినా సరే తల చుట్టూ 3 సార్లు తిప్పుకొని ఆ తర్వాత తలస్నానం చేయండి. ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. స్నానం చేసిన తర్వాత నరక చతుర్దశి రోజు ఒక ప్రత్యేకమైన ఆహారం తినాలి. నరక చతుర్దశి రోజు ఆ ఆహారం తింటే సంవత్సరం మొత్తం కూడా సకల ఐశ్వర్యాలు కలుగుతాయని లింగ పురాణంలో చెప్పారు. మరి ఆ ఆహారం ఏమిటంటే మినుములతో తయారు చేయబడిన పదార్థాలు, అంటే గారెలు, మినుముల సున్ని ఉండలు లాంటివి తినండి. మినుములతో తయారు చేయబడిన ఏ పదార్థమైనా సరే నరక చతుర్దశి రోజు స్నానం చేశాక తింటే సంవత్సరం మొత్తం కూడా మీకు ఉన్న జాతక దోషాలన్నీ తొలగిపోతాయని సకల శుభాలు కలుగుతాయని లింగ పురాణంలో చెప్పారు. కాబట్టి అందరూ కూడా నరక చతుర్దశి రోజు ఇలా స్నానం చేయండి, అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా స్నానం చేయండి, జాతక దోషాలన్నీ కూడా తొలగించుకోండి. మరి తెలుసుకున్నారు కదా, మీరు కూడా రేపు నరక చతుర్దశి రోజు ఈ విధంగా చక్కగా స్నానం చేసి మినుములతో చేసిన పదార్థాలను తిని దోషాలను తొలగించుకుని సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.